హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మమ్మరా టెక్ లాక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చా ఫ్లిప్కార్ట్ నుండి వచ్చా నాయిస్ బడ్స్ ఒకటి తెప్పించాం. ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడటానికి ఈ రకంగా ఉంది అనమాట. బాక్సింగ్ చేద్దాం. జస్ట్ సెల్లో టైప్ ఓపెన్ చేస్తే కనుక ఈ రకంగా వచ్చేస్తే దీంట్లో మెయిన్ బాక్స్ అనేది ఉంది అనమాట. ఇది మెయిన్ బాక్స్ వచ్చా నాయిస్ అనేది అనుకుని ఉంది ఈ రకంగా మొత్తం. బ్యాక్ సైడ్ కూడా దీని తాలూకు తర్వాత బ్లూటూత్ మనకు వారంటీ సంబంధించి ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఒకసారి సైడ్ చూసినా కూడా ఈ రకంగా ఉంది. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కనుక లోన ఎట్లా ఉంటుంది. ఫుల్ ప్యాకింగ్ అయితే జబర్దస్త్ ప్యాకింగ్ ఉంది. ఒకసారి చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. ఇది అనేది అనేది ఈ రకంగా ఉందనమాట మొత్తం. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ రక్ చేస్తే కనుక సీల్ ఉందన్నమాట. ఇలా జస్ట్ పుష్ చేస్తే వస్తుంది. ఈ బాక్స్ వచ్చా ఇక్కడ వచ్చా డీటెయిల్స్ అన్ని మొత్తం. బర్డ్స్ VS102 అనేసి అనుకుని మోడల్ నెంబర్ ఉంది. ఇంకా మొత్తం ఇండియాలో తయారైంది అన్నట్టు మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్ని చూడకుంటాయి. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కనుక మెయిన్ బర్డ్స్ వచ్చా ఓకే ఈ రక ప్యాక్ అయి ఉంది అనమాట. ఇటు సైడ్ నుంచి ఓపెన్ చేద్దాం. ఇది మెయిన్ ఇదను. దీని తాలూకు ఇంకేమేమి ఉన్నాయనే చూద్దాం. ఇది ఓపెన్ చేస్తే కనుక నెక్స్ట్ దీని తాలూకు కేబుల్ ఒకటి ఇచ్చుంటారు. ఈ చిన్న బాక్స్ వచ్చింది కదా, ఈ చిన్న బాక్స్ లో జస్ట్ కేబుల్ ఉంటుంది. కేబుల్ అనేది మనకి ఇది USB టైప్ సి తోటి వస్తుంది. ఓకే ఇట్లా కేబుల్ ఒకటి వచ్చింది. USB టు టైప్ సి అనమాట. ఇది టైప్ సి పోర్ట్ తోటి వస్తుంది. ఇవి వచ్చా మనకి ఇయర్కి ఫిట్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. దీంట్లో వచ్చా మనకి నెక్స్ట్ లెవెల్ ఇక్కడ కూడా నాయిస్ అనేసి అనుకుని ఇచ్చారు. దీని తాలూకు మనకి బుక్లెట్ వారంటీ దీంట్లో ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ వచ్చా ఈ రకంగా ఉంది. ఏదైనా మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చేది అని అంటే ఈ రకంగా జస్ట్ క్యాప్ ఒకటి ఉంది. ఈ రకం కేబుల్ ఒకటి ఉంది. కేబుల్ కూడా దీంట్లో ఛార్జింగ్ ఉందా లేదా అనేది కూడా చూద్దాం. జస్ట్ ఈ రకం ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడతాం. పక్కన పెడితే మెయిన్ కేసు ఇది. కేసు ఇది ఏంటంటే బయటికి తీస్తే ఓకే బాగా స్లిమ్ గానే ఉన్నాయి. జస్ట్ మనకు ఆన్ అవుతుంది. ఈ రెండు కూడా ఒకదానికైతే మనకి సెన్సర్ ఉంది. ఇది కూడా సెన్సర్ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడైతే సెన్సర్ బ్లింక్ అవుతుంది. ఓన్లీ వన్ సైడే సెన్సర్ ఇచ్చినట్టు ఉన్నాడు, రెండు సైడ్ లేదు. ఇది బ్యాటరీ కూడా కొంచెం లో ఉన్నట్టు ఉంది. ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. కనెక్ట్ చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఇది ఒకసారి. ఇది మొత్తం కలర్ వచ్చా బ్లాక్ కలర్ లో ఉంది అనమాట. ఇది వచ్చా పైన కూడా ఏంటంటే మంచి ఫినిషింగ్ తోటి వచ్చింది, గ్లాసీ ఫినిషింగ్ తోటి వస్తుంది. తర్వాత మనకు బ్లూటూత్ వచ్చా 5.1 తోటి వస్తుంది. 11mm డ్రైవర్స్ తోటి వస్తుంది అనమాట. దానికి రేంజ్ వచ్చా మనకి 10 మీటర్స్ వరకు లెంత్ లో ఉన్న లాంగ్ 10 మీటర్స్ ఉన్నా కూడా ఆ రేంజ్ వరకు మనకు లాగుతుంది. ఇది వచ్చా సైడ్ కి ఇలా పెట్టుకుంటే కనుక సౌండ్ క్వాలిటీ ఇదంతా బాగానుంది. మనకి రైట్ కానీ లెఫ్ట్ కానీ ఇది 11mm డ్రైవర్స్ కాబట్టి సౌండ్ క్వాలిటీ మాత్రం బేస్ అనేది మంచిగానే ఉంది. ఇక్కడ నుండి మనం రెండు కూడా ఎక్సలెంట్ ఉన్నది. బేస్ మాత్రం చెవికి కూడా ఏంటంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంది. దీనికి ఎదర ఇచ్చా మనకి రబ్బర్ టిప్స్ ఇచ్చారు కాబట్టి ఈ ఇది అనేది మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ దీనికి ఇంకోటి చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈ టిప్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా బాగున్నాయి. రెండో దీని తాలూకు నాయిస్ ఫిట్ ఒకటి వచ్చావు. ఇది కొద్దిగా లేటెస్ట్ వచ్చింది అనమాట. ఇది మొత్తానికి ఏంటంటే నాయిస్ విత్ ఇన్ అని అనుకోని ఇది బ్రాండ్ అనమాట. దీంతో మోడల్ నెంబర్ ఇవన్నీ వచ్చావు మనకి దీనిపైన బాక్స్ పైన ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చా 11mm డ్రైవర్స్ అయినప్పుడు కూడా సౌండ్ క్లారిటీ బాగుంది. దీని ద్వారా డిజైనింగ్ కానీ ఇది కానీ వన్ సైడ్ మాత్రం మనకి ఇటు సైడ్ జస్ట్ సెన్సర్స్ లెక్క లైట్లు అనేది బ్లింక్ అవ్వడం మనం ఈ కేసులో కూడా కేసు కూడా మనకి టైప్ సి పోర్ట్ తోటి వస్తుంది కింద. ఇది చాలా స్లిమ్ గా ఉంటుంది. ఇటు సైడ్ మనం ఇచ్చేసుకున్న కూడా మనకి రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ ఫిట్టింగ్ కూడా సింపుల్ కేసు లో కూడా ఇది అవుతుంది. లైట్ వెయిట్ ఉంది. మెయిన్ క్యారీ చేయడానికి కూడా చాలా స్లిమ్ గా ఉంది. లైట్ వెయిట్ తోటి ఉంది అనమాట. ఇది కంప్లీట్ బ్లాక్ అనమాట. ఇది బ్లాక్ నాయిస్ గానీ వస్తుంది. ఇది కొద్ది రోజులు యూజ్ చేస్తాను. ఇది అవర్స్ కూడా మనకి బాగానే వస్తుంది. ఇది అన్నట్టు 50 అవర్స్ వరకు బ్యాటరీ. బ్లూటూత్ రేంజ్ కూడా 10 మీటర్స్ వరకు వస్తుంది. ఈ మెయిన్ జస్ట్ టచ్ వన్స్ పాస్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, అట్లా ఉంటుంది. జస్ట్ మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది అనమాట. టచ్ చేసినప్పుడల్లా ఒక డిఫరెంట్ సౌండ్ అనేది వస్తుంటుంది అనమాట. కొన్నిటికి ఏంటంటే అటువంటి సౌండ్ ఏమి ఇది కాదు. మనం ఇక్కడ టచ్ చేస్తే స్పీకర్ లో వస్తుంది అనమాట సౌండ్. మనకి ఇన్బిల్ట్ దీనిలో ఇది ఒకటి మంచిగానే ఉంది. అసలు అంటే మనం దీన్ని టచ్ చేస్తామో లేదు సెన్సర్ అనేది తెలుస్తుంది అనమాట. జస్ట్ ఇన్సైడ్ కూడా దీని సౌండ్ అనేది మనం ఇలా టచ్ సపరేట్ మ్యూజిక్ టైప్ లో ఇది సెన్సర్ టచ్ చేసినట్టు సౌండ్ అనేది వస్తుంది అనమాట. మనకి చెవికి కూడా కరెక్ట్ ఫిట్ అవుతుంది. మనం నడుచుకుంటూ వెళ్ళినా కూడా లేదు రన్నింగ్ చేసినా కూడా కింద పడిపోతాయి అనేది లేదు. ఈ రకంగా చెవికి అనేది ఫిట్టింగ్ అనేది వస్తుంది. బ్లూటూత్ 5.1 అయినప్పుడు కూడా మనకు ఈ బ్లూటూత్ రేంజ్ వచ్చే మనకి 10 మీటర్స్ వరకు వస్తుంది కంపెనీ చెప్పడం జరుగుతుంది. ఇది కొద్ది రోజులు నేను యూజ్ చేస్తాను. యూజ్ చేస్తే కనుక ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, బాయ్. మరి ఇది క్వాలిటీ విషయంలో కూడా ఇది వచ్చా ఈ కలర్ పేరు కూడా జెడ్ బ్లాక్ అనేసి అనుకుని ఇచ్చారనమాట. ఇదైతే మామూలు ఫినిషింగ్ ఉంది, మరి అంత ప్రీమియం క్వాలిటీలో ఇది ఒక డిఫరెన్స్ ఫినిషింగ్ తో ఉంది అనమాట. అంత చేతి నుండి గ్రిప్ అవుట్ అవ్వకుండా ఇవి మాత్రం గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఏవైతే బర్డ్స్ ఉన్నాయి బర్డ్స్ మాత్రం
గ్లాసీ ఫినిషింగ్ తోటి ఉన్నాయి. ఆపోజిట్ వచ్చే రబ్బర్ టిప్స్ ఉన్నాయి. క్వాలిటీ పరంగా చూస్తే కనుక బాగుంది. ఇదేమైనా బ్యాటరీ అయిపోయినా కూడా మనకి ఇక్కడ ఒకదానికి మాత్రం మనకి ఎల్ఈడి సెన్సర్ అనేది ఉందన్నమాట. ఈ సెన్సర్ అనేది మనకు ఆటోమేటిక్ ఇది పవర్ అయిపోయింది దానిని అంటే బ్లింక్ అవుతుంది, లేదు పేరింగ్ చేస్తున్నప్పుడు కూడా బ్లింక్ అవుతుంటుంది అన్నమాట. ఈ బ్లింకింగ్ బట్టి మనకి బ్యాటరీ డౌన్ అయిందా ఏంటి అనేది తెలుస్తుంది. లేదంటే మన ఫోన్లో కూడా డైరెక్ట్గా మనకి ఇది మనకు కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు తెలుస్తుంది ఏమైనా బ్యాటరీ డౌన్ అయినా ఇదైనా కూడా. ఇది ఫ్రెండ్స్ క్వాలిటీ విషయం బాగానుంది. రెండోది కాస్ట్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఆఫర్లో వచ్చాం, ఇది 1299కి ప్రైస్ అనేది పడుతుంది అనమాట. ఈ ప్రైస్ పెట్టచ్చా పెట్టకూడదు అంటే పర్లేదు, ఈ ప్రైస్లో ఇంక ఎందుకంటే క్వాలిటీ కానీ ఇది కానీ ఎక్స్పెక్ట్ చేయడం అనవసరం. దీనికి ఉన్న ఫీచర్స్ కూడా బాగానున్నాయి, ప్రాబ్లమే లేదు. మరి మెయిన్ వచ్చే సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. నార్మల్ బడ్జెట్లో మాత్రం ఈ సౌండ్ క్వాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ అంత బాగానే ఉంది. సౌండ్ క్లారిటీ కానీ బేస్ కానీ 11mm డ్రైవర్స్ అయినప్పుడు కూడా బేస్ అనేది ఎక్సలెంట్ ఉంది అనమాట. ఇది VS102 అనమాట మోడల్ నెంబర్. ఈ రకంగా ఉంటుంది, క్వాలిటీ విషయంలో బాగానే ఉంది. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసు.